రూపీతో పోల్చుకుంటే డాలర్ రేటు రోజు రోజుకు పెరుగుతుంది. పైసా నుంచి స్టార్ట్ అయ్యి 1 రూపీ 2 రూపీ అని చెప్పేసి ఇప్పుడు 75 రూపీస్ పాయింట్ పైసాగా అయితే డాలర్ అయితే ఎదిగిపోవడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జోసెఫ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్ తీసుకొచ్చిన వీడియో ఏంటి అంటే డాలర్ రేటు మిగతా కరెన్సీ కంటే ఎందుకు హైప్లో ఉంటుంది, డాలర్ రేట్ పెరగడానికి రీజన్స్ ఏంటి అయితే ఈరోజు నా వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, కరెన్సీలో వచ్చే ఈ మార్పులు ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. ఏ కంట్రీ అయినా చూసుకుంటే మనం రూపీతో లేదంటే వాళ్ళకి సంబంధించిన కరెన్సీతో అయితే ఆధారపడి జరుగుతుంది. ఆ దాంట్లో ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ ఏవైనా సరే కంపల్సరీ వాళ్ళకి సంబంధించిన కరెన్సీ నుంచి స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది. మరి ఎందుకు డాలర్ హైప్లో ఉంటుంది, డాలర్కి మించిన పరిస్థితి ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డాలర్ ఎక్కడి నుంచి వచ్చింది, డాలర్ ఎవరిది అని. అసలు డాలర్ ఎవరిది అంటే మనం ఇండియాకి స్వతంత్రం రాకముందు చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ వరల్డ్లో చాలా వరకు అయితే బ్రిటిష్ పరిపాలన అయితే జరగడం జరిగింది. వాళ్ళ పరిపాలనలో వాళ్ళు యూజ్ చేసిన కరెన్సీ ఏంటి అంటే డాలర్. అంటే మనం ఇప్పుడు మన కంట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ మన పరిపాలన చేస్తుంది, బ్రిటిష్ పరిపాలన చేసినప్పుడు వాళ్ళ కరెన్సీని మనం యూజ్ చేసుకొని మన ఎకానమీని అయితే రన్ చేయడం జరుగుతుంది. ఒక మన గూడ్స్ ఏదైనా సేల్ చేయడం లేదంటే గూడ్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవడం లాంటివి జరిగినప్పుడు వాళ్ళ కరెన్సీ యూజ్ చేసుకొని మనం వాటిని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాని ద్వారా ఏంటి, వాళ్ళ కరెన్సీ అనేది మనకి ట్రాన్స్పోర్ట్ అవ్వడం లేదంటే ఎక్స్పోర్ట్ అవ్వడం లేదంటే చేతులు మారడం అనేది జరుగుతుంది. అంటే మనం యూజెస్లోకి వస్తుంది అనమాట, ఎక్కువ యూజ్ అవుతుంది. దానివల్ల ఏంటి, ఆల్ ఓవర్ మొత్తం వరల్డ్లో ఒక 70% డాలర్ యూజెస్ కంట్రీస్ అయితే పెరిగిపోవడం జరిగింది. దానివల్ల మన డాలర్కి వచ్చేసి వరల్డ్ వైజ్ యూజెస్ కరెన్సీ అని చెప్పేసి ఒక బిరుదు అయితే రావడం జరిగింది. అంటే చాలా వరకు మనం ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా కొన్ని ప్లేసెస్లో డాలర్ ద్వారా మనం డాలర్ వాళ్ళ కరెన్సీలోకి మనం మార్చుకొని వాళ్ళ డబ్బులు మనం తీసుకొని వాళ్ళ కంట్రీలో యూజ్ చేసుకోవడం లేదంటే వాళ్ళ కంట్రీ నుంచి తీసుకొచ్చి డాలర్ రూపంలో డబ్బులు మార్చుకొని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనం ఎక్కడికి పోయినా సరే డాలర్ని యూజ్ చేసుకునే ఛాన్స్ మనకైతే వచ్చింది. మరి ఏంటి బాస్, ఇండియాలోకి వచ్చిన తర్వాత మనకు స్వాతంత్రం, ఆల్రెడీ వాళ్ళు ఇండియాలో మనం పరిపాలించారు, అప్పుడు లేని అప్పుడున్న డాలర్ రేటు ఇప్పుడు ఎందుకు పెరిగింది, అప్పుడు లేని రేటు. మరి వరల్డ్ వైజ్గా ఏదైతే ఈ డాలర్ ఉందో అంత పాపులేషన్ ఉంది, అందరు యూజ్ చేస్తున్నారు, మరి ఎందుకు ఇండియా విషయానికి వచ్చినట్టయితే రేట్లు పెరుగుతున్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళ కరెన్సీనే కదా మనం యూజ్ చేసుకోవాల్సిందనే డౌట్ మీకు వచ్చినట్టే దీని గురించి నేను ఒక వివరణ ఇస్తాను. ఫ్రెండ్స్, మనం ఇండియాలో ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఒక డాలర్ ఈక్వల్ టు 1 రూపీయే ఉందన్నమాట. అదే కాకుండా వాళ్ళు యూజ్ చేసిన కరెన్సీ కూడా మన దగ్గర ఎక్కువగా పాపులేట్ అవ్వడము లేదంటే చాలామంది ప్రజలు యూజ్ చేయడం అనేది జరిగింది. మరి ఎందుకు రీసెంట్గా కరెన్సీ పెరుగుతుంది లేదంటే డాలర్ రేటు కంటే మన రూపీ రేటు పడిపోతుంది అనే విషయాన్ని మనం ఒకసారి ఒక 4 కారణాలు చెప్తాను. అసలు డాలర్ రేట్ ఇండియాలో హైప్కి రావడానికి కారణం ఏంటి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చేంత వరకు కూడా మన దేశంలో వచ్చేసి డాలర్ ఈక్వల్ టు 1 రూపీ ఉంది. మరి ఇప్పుడు ఎందుకు హైప్ అవుతుంది అంటే మన దేశంలో అసలు పేద దేశం కాబట్టి 47లో స్వాతంత్రం వచ్చినప్పుడు దేశం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న కరెన్సీ రూపీ, మన దగ్గర డబ్బులు సరిగ్గా లేవు, మరి అప్పుడు ఏం చేయాలి, అప్పు చేసి దేశాన్ని అనేది నడిపించాలని చెప్పేసి మొదటి పంచవర్ష ప్రణాళిక పెట్టినప్పుడు వాళ్ళ ఒక గైడెన్స్ ద్వారా మన ఇండియాకి అప్పులు తీసుకొచ్చి బయట దేశం నుంచి దేశం నడిపించాలనే ఒక ఛాన్స్ అయితే తీసుకున్నారనమాట. అసలే పేద దేశం కాబట్టి మన దేశంలో పెట్టుబడులు లేదంటే ఉత్పత్తులు లేదంటే ఉపాధి దొరకక చాలామంది ప్రజలు ఫ్రీ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే దేశం ఒక ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది. మన దేశం కరెన్సీని డాలర్ కంటే తగ్గిస్తే లేదంటే మిగతా కంట్రీస్ కరెన్సీ కంటే తగ్గిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర వాళ్ళ ఫ్యాక్టరీస్ లేదంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ రెడీ చేయడం లేదంటే మన దగ్గర ఉన్నవి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మనకేమవుతుంది, ఎక్కువ మందికి ఉపాధి దొరికి చాలా మందిలో మన దగ్గర ఉన్న ఏదైతే పాపులేషన్ ఉంటుందో అది పెరగడం అనేది జరుగుతుంది. దానికోసము మన 1 రూపీని తగ్గించి వాళ్ళు మిగతా మన దేశం ఎవరైతే ఉన్నారో మన ఆర్బీఐ కానీ లేదంటే మన గవర్నమెంట్ కానీ మిగతా దేశాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి తక్కువ ధరకి మేము అంటే మా కరెన్సీని తగ్గించుకొని మీ డాలర్ రేట్ ఎక్కువ పెంచుకొని మా దగ్గర మీరు ఉత్పత్తి అయితే స్టార్ట్ చేస్తే మేము తక్కువకి మా రూపాయి నుంచి మీకు ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే ఉత్పత్తి అవ్వడానికి మేము ఒక అవకాశం అయితే ఇస్తారని చెప్పి ఒక ప్లాన్ అయితే చేయడం జరిగింది. అసలు ఏంటి బాస్, మరి ఎక్స్చేంజ్ ఈ డాలర్ రేటు మనమే తగ్గించుకుంటున్నామా లేదంటే గవర్నమెంట్ తగ్గిస్తుందా లేదంటే డాలరే వాడు ఇష్టం వచ్చినట్టు ఒక రేటు వేయించేసుకొని మా డాలర్ కంటే మీ రూపాయి తక్కువ అని చెప్తారంటే ఆ ఫిక్సెస్ ఎక్స్చేంజ్ ప్రకారము మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో 1947 తర్వాత మన గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ అనేది మన రూపీ రేట్ని తగ్గించడమా పెంచడమా డాలర్ కంటే చేయడం అయితే జరిగింది అనమాట. ఆ దానివల్ల మిగతా కంపెనీస్ మన దగ్గర ఇన్వైట్ చేసి వాళ్ళు మన దగ్గర ప్రొడక్షన్ స్టార్ట్ చేసే అవకాశం అయితే చేశారు. ఆ తర్వాత కాలంలో వస్తుంటే ఏం జరిగింది అంటే మన దగ్గర వచ్చేసి గవర్నమెంట్ నిర్ణయించే స్థాయి నుంచి వెళ్ళిపోయి అది వచ్చేసి మన మార్కెట్కి సంబంధించిన ఏదైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈ కామర్స్ ఉంటుందో వాటి ద్వారా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కరెన్సీ రేట్ అనేది మారడం జరుగుతుంది. అవే మార్కెట్ అయితే ఆ డాలర్ రేట్ లేదంటే కరెన్సీ రేట్ మన రూపీ రేట్ని అయితే నిర్ణయించడం జరుగుతుంది.
మరి ఇంత జరుగుతున్నప్పుడు కరెన్సీ రేట్ పెరగొచ్చు కదా తగ్గొచ్చు కదా అంటే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఏదైనా ఒక కంట్రీ కరెన్సీ రేట్ పెరగడానికి కారణం ఏంటి అంటే ఆ దేశంలో ధరలు పెరగడము, లేదంటే పాపులేషను, లేదంటే గ్రోత్ రేటు, లేదంటే కమ్యూనిటీ మార్కెట్ గ్రోత్ అప్ అండ్ డౌన్స్, లేదంటే గ్రోత్ తగ్గడం, లేదంటే గ్రోత్ డౌన్ అవడం ఇదన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ ఏదైతే ఈ కామర్స్ బిజినెస్ లేదంటే ఆ ఎకానమీ ఉంటుందో ఆ కంట్రీ ఎకానమీ దాని మీద దెబ్బ పడుతుంది. దాని ద్వారా వాళ్ళ కరెన్సీ రేట్ అనేది తగ్గడము లేదంటే పెరగడం అనేది జరుగుతుంది అన్నమాట. డాలర్ రేట్ పెరగడానికి మన కంట్రీ కరెన్సీ రేట్ తగ్గడానికి మనం చేసే పనులు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను ఇండియా గురించి చెప్పినట్టు మన దగ్గర ఉన్న మన కరెన్సీ రేట్ తగ్గించుకొని వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మనం మన దగ్గరికి తీసుకురావడానికి మనం చేసే పని ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడుకొని మన దగ్గరికి వాళ్ళ కంపెనీస్ ఇన్వైట్ చేయడం అనమాట. అంటే మన కరెన్సీ రేట్ తగ్గించుకొని వాళ్ళ కరెన్సీ రేట్ పెంచడం, అంటే వాళ్ళది స్థిర స్థాయిలో ఉంటుంది మన దగ్గర తగ్గుతుంది అనమాట, మనం తగ్గించుకుంటాం. ఇప్పుడు ఒక రూపీ ఉంది లేదంటే ఒక డాలర్ ఉంది, ఈక్వల్ ఉంది అనమాట, ఇది 100 పైసలు ఉంది, ఇది 100 పైసలు ఉంది. మనం ఏం చేస్తాము, ఈ రూపీ అనే దాన్ని మనం 50 పైసలు తీసుకొని డాలర్ అనేది 100 పైసలు ఉంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, డాలర్ హైప్లో ఉంటుంది, రూపీ అనేది తక్కువలో ఉంటుంది అనమాట. ఇలా మేము 50లో ఉంచుకొని మీరు 100లో ఉండి మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేయండి అంటే ఆ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మాకు ఎలాగో ఇక్కడ లాభం వస్తుంది కదా, 50 పైసా ఇలాగో మాకు ఎక్స్ట్రా ఉంటుంది, అక్కడ మనం ఇన్వెస్ట్ చేయాల్సింది 50 పైసా, దాన్ని బట్టి ఏమవుతుంది మనకు ఎట్లాగో ఈ 50-50 ఉన్నదాన్ని 60-50% లాభం వస్తుంది. కాబట్టి వాళ్ళ మన దగ్గరకు వస్తే ఇక్కడ ఉన్న 50 పైసల కంట్రీ ఏదైతే ఇప్పుడు ఇండియా ఉందో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి జరిగే లాభం ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ఏంటిది, వీళ్ళ దగ్గర పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరగడం వల్ల ఏంటిది, ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గడం వల్ల అంతా ఈక్వల్ అవుతుంది ఇదనమాట. దీనివల్ల వాళ్ళ కరెన్సీ ఎక్కువ, మన కరెన్సీ తక్కువ, మిగతా కంట్రీస్లో కూడా ఇంతే అనమాట. ఒక డాలర్ కంటే ఒక కంట్రీకి సంబంధించిన కరెన్సీ తక్కువ ఉంది అంటే దానికి సంబంధించిన రీజన్ వాళ్ళు ఒక డాలర్కి వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఎక్కువ యూజ్ అవుతుంది అంటే బ్రిటిష్ సంబంధించిన దేశాలు, లేదంటే ఈ మధ్య అమెరికా అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఆ దేశాలకు సంబంధించిన డాలర్కి అంటే వాళ్ళ కరెన్సీకి సంబంధించిన ఒక డాలర్ లేదంటే ఇంకేదో ఎక్సెట్రా దానికి మనం తగ్గించుకొని మన కరెన్సీని వాళ్ళు ఇక్కడికి ఇన్వైట్ చేయడం వల్ల మన కరెన్సీ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. 1947లో $1 = 1 రూపీ ఉన్నది, ఇప్పుడు 2020లో 75.5 రూపీ ఎందుకు అయింది అంటే ఒకప్పుడున్న ఎకానమీ నుంచి ఇప్పుడు మనం తీసుకొచ్చింది ప్రజెంటు మన ఏదైతే మార్కెటింగ్ ఉంటుందో ఆ మార్కెటింగే మన రూపీకి సంబంధించిన ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ అంటాం, లేదంటే జనరల్ మార్కెట్, ఈ మార్కెట్, లేదంటే ఈ ఎకానమీ అని చెప్పేసి అంటుంటాం. ఇది ఇప్పుడు ఏదైతే మార్కెట్ ఉంటుందో మన ఇండియాలో ఆ మార్కెట్ అనేది రూపీ వాల్యూని పెంచడమా తగ్గించడమా అనేది జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి రూపీ వాల్యూ మార్చడానికి అది గవర్నమెంట్ చేతిలో లేదు, ఆర్బీఐ రూపీ వాల్యూ అసలు పట్టించుకోదనమాట. ఒకవేళ మార్చాలంటే రూపీ కరెన్సీ మనం మార్చే నోట్స్ మార్చడం తప్పితే ఏం చేయలేదు. అది ఇప్పుడు వచ్చే మార్కెట్ మార్చడం తప్పితే డాలర్ విలువ మార్చలేదు అనమాట. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు వీడియో.